గ్లూకోజ్ వెయిన్స్ కన్సల్టేషన్ ఉచితం. అవిస్ హాస్పిటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో. సామాన్యుడికి సుమన్ టీవీ సదవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాలపై పార్టీలకు అతీతంగా విశ్లేషణాత్మక వివరణ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీతో ఇంటర్వ్యూ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, మనం చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాము, అంటే జడ్జీల నియామకం గురించి, కేంద్ర ప్రభుత్వం ఒక్కోసారి అభ్యంతరాల గురించి, ఇట్లాంటివి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసేసి జడ్జి విక్టోరియా గారి నియామకంపై ఒక సంచలన తీర్పు వెల్లడైంది. దాని గురించి వివరాలు ఏంటి సార్? నిజంగా ఇది సంచలనమే, అంటే సుప్రీంకోర్టు చరిత్రలో ఇటువంటిది వచ్చి ఉంటుందా లేదా ఇలాంటి కేసు అన్నది ఇది వరకు ఒక్కసారి వచ్చింది అన్నారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీవాత్సవ, జస్టిస్ శ్రీవాత్సవ అనే ఆయన నియమించినప్పుడు ఆయన యొక్క మీద కొన్ని ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి, ఆయన నియమించకూడదు అని చెప్పడంతో అప్పుడు ఇంకా కొలీజియం లేదు సీనియర్, అప్పుడు దాన్ని ఆపేశారు. అది ఒక్కటే కేసు ఇంతవరకు దేశ చరిత్రలో ఒక జడ్జిని నియమించాలని నిర్ణయించిన తర్వాత ఆపడం. కానీ ఇప్పుడు వచ్చింది అంతకంటే కూడా కొంచెం తీవ్రమైంది, రాజకీయమైంది కూడా. మీకు తెలుసు, మీరు అన్నట్టుగా కొలీజియం సిఫార్సులు, కొలీజియంని ఫాలో అవ్వాలా వద్దా, దీని మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అనేక అభ్యంతరాలు పెడుతుంటారు. వీళ్ళు కూడా గట్టిగా ఉంటారు. మొన్న ఈ కేసు వచ్చినప్పుడు గట్టిగా మీరు ఇంత ప్రతి మేము చేసిన సిఫార్సులను మీరు తొక్కిపెట్టేటైతే పాతవి మీరు ఆమోదిస్తే తప్ప కొత్త సిఫార్సులు మేము పంపించామని కొలీజియము లేదు అల్టిమేటం ఇచ్చినంత పని అయింది. అది అయిన తర్వాత మీరు కనుక చేయకపోతే మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మీరు జీర్ణించుకోలేరని కూడా సుప్రీంకోర్టు అన్న తర్వాత లేదు మేము నియమించాము, ఆదివారం ఉత్తర్వులు వచ్చేస్తాయని మొన్న ఐదుగురిని జడ్జీలు కూడా నియమించినటువంటి పరిస్థితి. అదైన తర్వాత మళ్ళీ న్యాయమంత్రి ఒకరినొకరు బెదిరించే అవకాశం లేదు, అన్ని వ్యవస్థలు సమానమే ఇలాంటి కామెంట్ చేశారు. అంటే నేను నేపథ్యం చెప్తున్నా. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఏం జరిగిందంటే మద్రాసు హైకోర్టుకు విక్టోరియా మేరీ అనే ఒక యువ న్యాయ ఒక న్యాయవాదిని జడ్జిగా నియమిస్తూ సిఫార్సు చేస్తూ అంతకుముందు కొలీజియం పంపించింది. పంపించిన తర్వాత ఆమె సరైన వ్యక్తి కదా, ఆమె అది వరకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రాష్ట్రంలో. రెండోది ఏంటంటే ఆమె హెడ్ స్పీచ్ అంటారే మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్య ఉపన్యాసాలు ఇచ్చారు చాలాసార్లు, ఆ ఉపన్యాసాల తాలూకు రికార్డులు కూడా ఉన్నాయి. హెడ్ స్పీచ్ అనేది సుప్రీంకోర్టు నిన్న కూడా ఒక తీర్పు ఇచ్చింది, హెడ్ స్పీచ్ ఉండకూడదు మంది సెక్యులర్ కంట్రీని. ఇటువంటి చోట హైకోర్టు న్యాయమూర్తిగా మీరు ఆమె నియమించేటైతే, అంటే మద్రాసు హైకోర్టు నియమిస్తే చాలా పొరపాటు అవుతుంది, కాబట్టి ఆపండి. కొలీజియంకు సరైన సమాచారం లేకపోవడం వల్ల, ఇవన్నీ చూడకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చుంటారు కాబట్టి అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి మీరు వెంటనే, రేపు పొద్దున్నే ఆమె ప్రమాణ స్వీకారం అని నిన్న బార్ అసోసియేషన్ వాళ్ళు రాజా రవీంద్ర అనే ఒక సీనియర్ న్యాయవాది వాదించి నిన్న రాత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ దగ్గర ఈ అంశంలో ఏమైనా తెరాయి ధర్మాసనం ఉంది. సరే, ఆయన నిజంగా తీవ్రమైందే మాకు తెలియదేమో, మాకు వాళ్ళకి తెలిసి ఉండదు, మా దృష్టికి రాలేదు, రేపు పొద్దున్నే మేము దీన్ని విచారిస్తాము, ఎర్లియెస్ట్గా విచారిస్తామని ఆయన చెప్పారు. అప్పుడు ఒక కేసు అలా ఉంది. కానీ పొద్దునకంతా తెలిసింది ఏంటంటే మళ్ళీ మంత్రి ఈ కింది వాళ్ళందరినీ కూడా మేము న్యాయమూర్తులుగా నియమిస్తున్నాము, వాడికి మా శుభాకాంక్షలు అని ఒక జాబితా విడుదల చేశారు. అందులో ఈ విక్టోరియా మేరీ గారి పేరు ఉంది. అప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్ళారు, మేము రాత్రే చెప్పాము, మీరేమో అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది, మీరు వెంటనే ఒక ఆదేశం ఏదైనా ఇవ్వకపోతే ఆమె ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోతుంది అని, అంటే వెంటనే అడ్వాన్స్ చేసి కేసును 9:15 బెంచి మొదటి బెంచి రాగానే దీని విచారణకు తీసుకున్నారు. సో అక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్ వాళ్ళతో కూడిన ధర్మాసనం ఈ కేసు తీసుకుంది. రాజా రవీంద్ర అడ్వకేట్ ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఆమె తరఫున కూడా కొన్ని మాట్లాడారు. ఆ మాట్లాడినప్పుడు ఎంత తీవ్రమైన విషయాలు మాట్లాడారు, అవి ఎలాంటి వివాదానికి దారితీసాయి, ఇవన్నీ చెప్పి ఆమెను మీరు ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపండి ఈ దశలోనే, అంటే జోక్యం చేసుకోలేం కదా, ఇంతకుముందు ఇలా జరగలేదు కదా, ఉంది ఒక కేసు అన్నా ఉంది కనీసం అని కూడా చెప్పారు. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు విన్న తర్వాత వేరే అభిప్రాయానికి వచ్చారు. మొదటిది ఈ దశలో ఈ నిర్ణయాన్ని ఆపడం అంటే మేము కొలీజియంను అవమానించినట్టు అవుతుంది. కొలీజియం నిర్ణయాన్ని, వీళ్ళు మామూలు న్యాయమూర్తులు, సీనియర్ మోస్ట్గా కొలీజియంలో ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు కొలీజియంలో రిటైర్ అయిన వాళ్ళందరూ పోగా ముగ్గురే ఉన్నారు, ఐదుగురు ఉన్న ముగ్గురే ఉన్నారు,
కాబట్టి మేము ఇప్పుడు జోక్యం చేసుకోవడం కొలీజియంను అవమానించినట్టు అవుతుందంటూ ఇంకొక అదనపు పాయింట్ కూడా చెప్పారు. ఈమెను అడిషనల్ జడ్జిగా మాత్రమే నియమిస్తున్నారు, ఫుల్ బ్లడ్జెడ్ జడ్జిగా పూర్తి స్థాయి న్యాయమూర్తిగా నియమించడం లేదు. కాబట్టి ఈమె ఎలిజిబుల్లా సూటబుల్లా రెండు ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. మీరు చెప్పే ప్రకారం ఈమె సూటబుల్ కాదు అని మీరు వాదిస్తున్నారు. ఎలిజిబిలిటీనేమో కొలీజియం ఓకే చేసింది, వాళ్ళకి సమాచారం ఉండో లేక వాళ్ళను మనం వాళ్ళకి తెలియదని కూడా మనం అనుకోలేము. వాళ్ళు ఏ కారణం వల్ల చేశారో ఇది అయిపోయింది. కాబట్టి ఎలిజిబిలిటీ ఒక ఒక దశ అయిపోయింది. అభ్యంతరం వచ్చింది కొలీజియం నుంచా సార్? బార్ కౌన్సిల్ తర్వాత అడ్వకేట్లు అక్కడ ఉన్న సంఘం సమాజ సివిల్ సొసైటీ నుంచి అభ్యంతరం వచ్చింది. ఎందుకంటే విద్వేషము తర్వాత ఒక మహిళా ఆ మోర్చాకా ఉండడం ఇంత ఇప్పుడున్న వాతావరణంలో ఇంత రాజకీయమైన లేకపోతే బీజేపీకి అనుకూలంగా అది కూడా ఉంది, అది కూడా ఉంది. కాబట్టి అది ఏదో సమాచార లోపం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగింది. ఈ దశలో అయినా ఆపితే మంచిదని వీళ్ళంటే వాళ్ళు మధ్యస్థమైన వైఖరి తీసుకున్నారు. సూటబుల్లా ఎలిజిబుల్లా ఎలిజిబుల్ ఓకే సూటబుల్ కాదని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మేము కొలీజియం దాన్ని ఆపిది ఈ దశలో మేము ఆపకూడదు, అది సరిగ్గా ఉండదు. రెండవది ఇప్పుడు ఈ దీని ప్రభావం మొత్తం కొలీజియం నిర్ణయాలన్నిటి మీద పడుతుంది. వాళ్ళు తెలిసి కూడా నిర్ణయం చేస్తే మనకు తెలీదు, వాళ్ళ ముందు ఉన్న నిర్దిష్టమైన సమాచారం చూసినప్పుడు వాళ్ళు ఏం అంచనాకి వచ్చారో మనకు తెలీదు. అండ్ ఆమె నియమిస్తుంది అదనపు న్యాయమూర్తిగా మాత్రమే. కాబట్టి ఆమెను మళ్ళీ పర్మనెంట్ జడ్జిగా మళ్ళీ చేయాల్సినప్పుడు అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా పరిశీలించే ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఆపదలుచుకోలేదు, లెట్ షీ టేక్ బోత్. ఇప్పుడు ఆమెను తీసుకొనివ్వండి ప్రమాణ స్వీకారం, తర్వాత మేము కావాలంటే ఈ విషయాలు మేము పరిశీలిస్తాము. రకరకాల గొలబద్దలు అవన్నీ కూడా ఉండొచ్చు భవిష్యత్తుకు. ఇది అంటే ఈయన చాలాసేపు చెప్పాడు ఈ రాజా రవీంద్ర అనే అడ్వకేట్, కాదు ఇట్లా అయింది అట్లా అయింది ఇలాంటి ప్రభావం వచ్చింది భవిష్యత్తులో కూడా ఇట్లా ఉంటుంది ఇంకా ఇంతమంది వస్తారని అవన్నిటి కూడా వాళ్ళు ఇదే చెప్పారు. ఇవన్నీ తెలియకుండానే ఇంతమందిని నియమిస్తున్నారని మనం అనుకోలేం కదా. ఏ కులబద్ధత వాళ్ళు నియమించారో ఇంకో సందర్భంలో చెప్తారు. ఎందుకంటే నవీన్ మొన్న కూడా వీళ్ళ సిఫార్సు చేసినప్పుడు మొదటిసారిగా సుప్రీంకోర్టు కొలీజియం ఎందువల్ల వాళ్ళని ఎంపిక చేశామని ఒక అది కూడా విడుదల చేశారు. ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, పారదర్శకత. అంతకుముందు ట్రాన్స్పరెంట్గా ఉండేది వాళ్ళ నియామకం, వీళ్ళకి ఇష్టం వాళ్ళకి తెలిసే ఉంటుంది, అందుకే ట్రాన్స్పరెంట్గానే వాళ్ళు చేశారు. కాబట్టి అన్నీ ఎంతవరకు ఉన్నాయో చూస్తాము. అది మేము అడిషనల్గా ఐ మీన్ చేయనివ్వండి. అంటే ఇక్కడ వాళ్ళు రెండు ఓపెన్ ఎండెడ్ అంటారే, తలుపు తెరిచే ఉంచారు. రేపు పొద్దున ఆమెను అడిషనల్గానే ఉంచి మళ్ళీ మామూలుగా ఆ సమయం అయిపోయింది అని కూడా చెప్పొచ్చు. పర్మనెంట్ జడ్జి చేయాల్సి చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ జరిగిందంతా మూడు విషయాలు. ఒకటి, కొలీజియం నిర్ణయంలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్, వచ్చే హాని గురించి దృష్టికి తెచ్చారు. రెండవది, ఒకసారి నియామకం అయిపోతే ఇంకా మాట్లాడడానికే లేదు అని అనకుండా దాన్ని కూడా పరిశీలించవచ్చు. ఈవెన్ కొలీజియం రికమెండేషను గవర్నమెంట్ ఆర్డర్ను కూడా మళ్ళీ పునఃపరిశీలన చేయొచ్చు అని చెప్పారు. మూడోదేమో, ఇట్లా అడిషనల్గా తీసుకున్నారు కాబట్టి ఒకవేళ ఈ ఫిర్యాదులు నిజమైతే దాన్ని తప్పకుండా తర్వాత మార్చవచ్చు అని చెప్పారు. ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ కేసులోనే అంటే ఈ కొలీజియం కేసులోనే ఒక జడ్జి మీద జరిగిన విచారణ తాము సిఫార్సు చేసిన కేంద్రం దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించి వాళ్ళకు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని ఆపడం, దాని గురించి కోర్టు ప్రస్తావించింది. ఒకసారి ప్రస్తావిస్తే కేంద్రం దానికి కూడా అబ్జెక్ట్ చేసింది, మనం నియమించబోయే వాళ్ళ గురించి మీరు బహిరంగంగా వాళ్ళ మీద ఏం దర్యాప్తులు జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా బయట పెడితే అది ఇంటిగ్రిటీ ఆఫ్ ది జ్యుడిషియల్ టీమ్ అది దానికి మంచిది కాదు, ఇవన్నీ లోపల జరగాల్సినవి అని వాళ్ళు చెప్పారు. అందుకని ఇది ఒక సంచలనాత్మకమైన ఇంకోటి ప్రెసిడెంట్ అంటారే ఒక దృష్టాంతం, భవిష్యత్తులో ఏదైనా చేయడానికి కూడా ఇది ఒక దృష్టాంతంగా ఉంటుంది. మూడో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ దేశంలో హేట్ స్పీచ్ అనేది విద్వేష ప్రసంగాలు అనేవి ఏ స్థాయికి చేరాయి, వీటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్ని వ్యవస్థలు కూడా, పోలీసులైనా న్యాయ వ్యవస్థ అయినా రాజకీయ నాయకులైనా మీడియా అయినా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి ఈ సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. మొన్న కూడా ఈ రెండు కేసుల్లో కూడా అమరావతి కేసులో అవి కూడా ఈ సుప్రీంకోర్టుకు రాసినప్పుడు చాలామంది అన్నారు వాళ్ళు రాసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, వాళ్ళు పరిశీలిస్తారని. అంతకుముందు మీరు జస్టిస్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో
వెకేషన్ బెంచ్ ఇంత పెద్ద తీర్పు ఎట్లా ఇస్తుంది, వాళ్ళ చీఫ్ జస్టిస్ అనుకుంటున్నారా? ఆయనకు చాలా కోపం ఎందుకు వచ్చిందని దాన్ని కూడా విచారిస్తే చెప్పేది ఏంటంటే, ఎవరినైనా వెకేషన్ బెంచ్కి సెలవుల్లో చూడడం కోసం ఒక బెంచ్ ఏర్పాటు చేసేటప్పుడు చీఫ్ జస్టిసు చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. చేసి మీరు ఏం విచారించవచ్చు ఏం విచారించకూడదు మీ పరిధి ఏంటి అని ఉత్తర్వులతో సహాయిస్తారనమాట. ఇదేదో యథాలాపంగా జరగలేదు కాదు, రాజ్యాంగ కేసు, రాజ్యాంగ కేసులు చీఫ్ జస్టిస్లు చూస్తారట. రూల్ ఏమంటే రాజ్యాంగ కేసులు చూసే బెంచీలో ధర్మాసనంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే మస్ట్ వెకేషనల్ బెంచ్కి అది లేదు. కాబట్టి ఇది బయట వాళ్ళు అంటే వేరే విషయం, ప్రధాన న్యాయమూర్తి అన్నాడు కదా, అది కూడా మీరే ప్రధాన న్యాయమూర్తి అనుకుంటున్నారని. అందువల్ల కోర్టుల్లో వచ్చే ఒడిదుడుకులు కొన్ని ఎలా ఉంటాయి అనడానికి ఈ రెండు మూడు మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.